వీకెండ్ హాలిడే సందర్భంగా తన ముగ్గురు పిల్లలతో కలిసి సరదాగా పార్కుకు వెళ్ళిందో ఓ మహిళ. పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంది. చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా అని తన రెండో కుమారుడిని ఓ చెట్టు కింద నిల్చోబెట్టి ఫోటోలు తీసింది. ఒక యాంగిల్లో 4-5 ఫోటోలు లాగించేసింది. సాయంత్రం వరకు పార్కులోనే గడిపి ఇంటికి చేరుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్లో షూట్ చేసిన ఫోటోలన్నింటినీ తన కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత ఒక్కొక్క ఫోటోను చూసుకుంటూ వచ్చింది. ఒక ఫోటోను చూస్తూ ఆమె ఒక్కసారిగా భయపడింది. చెమటలు పట్టాయి. కారణం ఓ దెయ్యం. ఆ చెట్టు కింద తన రెండో కుమారుడిని నిల్చోబెట్టి 4-5 యాంగిల్స్ లో ఫోటోలు తీసిందో ఆ ఫోటోలో కనిపించింది ఓ దెయ్యం. తన కుమారుడు వెనుక నిల్చుని ఉంది. కుమారుడు భుజంపై నుంచి తొంగి చూస్తున్నట్లుగా కనిపించింది. ఒకే యాంగిల్లో 4-5 ఫోటోలు తీసినప్పటికీ ఒక దాంట్లో మాత్రమే ఆ దెయ్యం కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయింది ఆ మహిళ. వాటిని తన ఫేస్బుక్ ఖాతాలోకి పోస్ట్ చేసింది. ఇంగ్లాండ్లోని నార్తంబర్ల్యాండ్లో నివసించే ఆ మహిళ పేరు లారా వాట్సన్. తన కుమార్తె చార్జ్ క్లే, కుమారుడు బైరిన్ జాక్తో కలిసి ప్లెసివుడ్ కంట్రీ పార్కుకు వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్లెసివుడ్ కంట్రీ పార్క్లో ఓ చెట్టు కింద తన 9 కుమారుడు బైరిన్ని నిల్చోబెట్టి ఫోటోలు తీసిన సమయంలో ఈ దెయ్యం అతను వెనుక నిల్చున్నట్లు ఫోటోలో స్పష్టంగా కనిపించింది. ఈ ఫోటోలను ఆమె షేర్ చేసింది. అయితే ఇది ఫోటోషాప్ అంటూ వచ్చిన కామెంట్స్ పై ఆమె తీవ్రంగా స్పందించింది. ఫోటోషాప్ చేసి జనం దృష్టిని ఆకట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని, నేను నిజమే చెప్తున్నానని ఆమె వెల్లడించింది. మరి చూసారుగా ఈ ఇంట్రెస్టింగ్ వీడియో. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.